రాజమండ్రి ప్రజలకు జనసేన వీర మహిళలకు జన సైనికులకు జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అనుశ్రీ సత్యనారాయణ రాజమండ్రి సిటీ యాక్చువల్గా నిజంగా సంక్రాంతి రావాలి ప్రజల్లో సుఖ సంతోషాలు మన వాళ్ళ కళ్ళల్లో చూడాలంటే వచ్చే సంవత్సరం 100% ప్రజల కళ్ళల్లో ఆ ఉత్సాహం ఉల్లాసం చూస్తాం ఎందువల్లంటే శ్రీ పవన కళ్యాణ్ గారు 2024 లో ముఖ్యమంత్రి అవుతారు ప్రజలకు అప్పుడే నిజమైన సంక్రాంతి సంబరాలు జనవరి 10వ తారీఖున నా పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అదే విధంగా నా శ్రేయ విలాసులు అందరూ కూడా నా మీద చూపిన ప్రేమ అభిమానానికి నేను కృతజ్ఞుని నిజంగా నిన్నటి మొన్నటి వరకు నా కుటుంబం అంటే నేను నా భార్య నా పిల్లలే అని భావించా కానీ 10వ తారీఖున మీరు చూపించిన ప్రేమ అభిమానానికి నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి నన్ను పోషిస్తున్న శ్రీ పవన కళ్యాణ్ గారికి మరొక్కసారి నేను ఋణపడి ఉంటా ఎందువల్లంటే అసలు నేను కాని నా మా నాయకులు కాని ఎవరం కూడా అంత ఊహించలేదు మామూలుగా వస్తారు విషయం చెప్తారు అన అనుకున్నా గాని ఇంత భారీ ఎత్తున మీరందరూ చూపిన ప్రేమ చూస్తుంటే నిజంగా సర్వదా మీకు ఎల్లప్పుడూ నేను ఋణపడి ఉంటా మీకు ఎల్ల వేళలో కూడా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యనే నేను ఉంటా ఆ సమస్య నేను వచ్చి ముందు తీర్తా తీర్చుతా మీరు అసలు ఏ విధమైన ఏ ఎప్పుడు ఏ 24 అవర్స్ నేను మీకోసం పని చేస్తా నాకు మీ విశేష చెప్పినంత సేపు నా మనసులో ఇదే ఆలోచన నా మీద మీరు చాలా బాధ్యత పెంచుతున్నారు నేను ఎల్లప్పుడు నేను నా మీద అంత ప్రేమ అభిమానం ఉన్నోళ్ళకి నేను అంతు ఏదోటి చేయాలి నేను ఆ ఉద్దేశంతో ఆ రోజే నేను 10వ తారీఖుననే నేను నిర్ణయించుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వీళ్ళ కంటికి రెప్పలా కాపాడాలి వీళ్ళకి ఏ విధమైన సమస్య వచ్చినా ఆ సమస్యకి నేనే ముందు ఉండాలి అసలు సమస్య లేకుండా చూడడానికి ప్రయత్నం చేస్తానని మరొక్కసారి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నా ఎన్నంటూ ఉండి నాకు ముఖ్య అనుచరులుగా ఉన్న ప్రతి ఒక్కరు పేరు పేరున మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఇంత లేటుగా చెప్తున్నందుకు మీరు అన్యదా భావించొద్దు ఎందువల్లంటే మరణాడే రణస్థలి ప్రోగ్రాంకి వెళ్ళవలసి వచ్చింది సరే ఆ ప్రోగ్రాంకి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తారు అనుకుంటే మరణాడు మన బిగ్ బాస్ సినిమా రిలీజ్ ఆ ఆడవాళ్ళ ఆ ఉత్సాహంలో మన వాళ్ళందరూ సూపర్ హిట్ అయిన ఆనందంలో అందరూ తలమునకలై ఫుల్ సంబరాల్లో ఉన్నారు అటువంటిప్పుడు కరెక్ట్గా సరే సంక్రాంతి భోగి కూడా వస్తున్నాయి కాబట్టి ఆ శుభాకాంక్షలతోటి పాటు నాకు ఇంత ఆదరాభిమానం చూపించిన మన నాయకులకి వీర మహిళలకి మన జన సైనికులకి అందరికీ కూడా నా కృతజ్ఞత భావంగా మరొకసారి ఈరోజు అందరికీ అభినందన తెలియజేస్తారని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీకు శిరసు వహించి నా అభినందన తెలియజేస్తున్నాను జై జనసేన